హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎండ్ అండ్ క్రియేటివ్ క్రియేటివ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు పబ్జీలో బెస్ట్ కంట్రోల్ లేఅవుట్ సెటప్ చేసుకోవడం ఎలా అనే వీడియో గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియో స్టార్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, మాకు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఏమాత్రం అలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో కంట్రోలర్స్కి వెళ్ళండి. కంట్రోలర్స్కి వెళ్ళి తర్వాత ఫ్రెండ్స్, ఆల్రెడీ నాది సెటప్ అయ్యింది, కాకపోతే నేను మళ్ళీ మీకోసం రీసెట్ చేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను రీసెట్ చేశాను, మీరే చూడండి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయాల్సింది డ్రైవ్ అండ్ గెట్ ఇన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది ఫస్ట్ చేంజ్ చేయండి. మనం చేంజ్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత ఓపెన్ ఫ్రెండ్స్, ఓపెన్ తీసుకొచ్చి ఇలా పెట్టండి. తర్వాత దీని దగ్గర దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ చేసేది మనకు ఫైరింగ్ బటన్ ఫ్రెండ్స్. ఫైరింగ్ బటన్ తీసుకొచ్చి ఇలా పెట్టండి. తర్వాత స్కోప్, స్కోప్ ఫ్రెండ్స్, స్కోప్ ఎనబుల్ చేసుకుంటాం కదా మనకు స్కోప్. ఇది ఓ స్కోప్ ఓపెన్ కావడానికి ఇలా పెట్టండి ఇది. ఓకే, దీని తర్వాత జంప్ ఫ్రెండ్స్. ఓకే, దీని తర్వాత మనకు సిట్ డౌన్ అదే ఏదో వంగి వెళ్తాం కదా ఫ్రెండ్స్ అది. అండ్ తర్వాత స్లీపింగ్ ఫ్రెండ్స్, పడుకునేది పడుకొని పాకనికేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి ఒక్కొక్కటిగా కొంచెం సైజులు పెంచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైరింగ్ బటన్, ఫైరింగ్ బటన్ ఎంత ఒక 124 పెట్టుకుందాము. తర్వాత స్కోప్ ఫ్రెండ్స్, స్కోప్ను కొంచెం ఒక పెట్టుకుందాము, ఎంత అంటే ఒక 123 పెట్టేసుకుందాం. కొంచెం మనకు డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అటు ఇటు చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, జంపింగ్ బటన్స్ కొంచెం పెంచుకుందాము, సైజు కొంచెం పెంచుకుందాం కొంచెం. ఓకే, ఇప్పుడు సిట్ డౌన్ బటన్ ఫ్రెండ్స్. ఓకే, తర్వాత స్లీపింగ్ ఫ్రెండ్స్. స్లీపింగ్ అనేది మనకు కొంచెం మీకు చేతికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు ఎలానన్నా పెట్టుకోవచ్చు, అది తక్కువ ఉన్నట్టు తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం నాకు కొంచెం తక్కువనే పెట్టుకుంటాను. తర్వాత మనకి ఇందులో చేంజ్ చేయాల్సింది ఏంటంటే బామ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ బామ్స్ ఉన్నాయి కదా, బామ్స్ తీసేయండి ఫ్రెండ్స్. ఈ నుంచి తీసేసి ఇప్పుడు మనం ఓపెన్ కాడ మనకు షార్ట్ గన్ ఎక్కడ ఉందో అక్కడ దానిపైన పెట్టేసేయండి. ఒక నిమిషం ఫ్రెండ్స్, షార్ట్ గన్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు ఓపెన్ డోర్స్ ఓపెన్ చేసే దానిపైన పెట్టారనుకోవద్దు, ఎందుకంటే మనము డోర్ కాడ ఉండి బాంబ్స్ అయితే వేయము, బయట ఉండి బాంబ్స్ వేస్తాం, అందుకని సెటప్ చేశాను ఫ్రెండ్స్. ఇంకోటి మనకు ఇక్కడ ఓపెన్ అని ఎందుకు మనకు చేతికి దగ్గరలో పెట్టానంటే మనకు ఒక్కోసారి మన ఎనిమిస్ కాల్స్ ఉంటే మన ఇంట్లోకి వెళ్ళి దాపెట్టుకోనికే ఒక్కోసారి డోర్స్ ఓపెన్ కావు ఫ్రెండ్స్, అందుకనే కొంచెం మనకు అందుబాటులో ఉండేటట్లు పెట్టేశాను. తర్వాత రీలోడింగ్ బటన్ ఫ్రెండ్స్, రీలోడింగ్ తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఓకే ఇలా. తర్వాత ఇప్పుడు మనకు చేంజ్ చేయాల్సింది అంటే ఎక్సిట్, ఎక్సిట్ తీసుకొచ్చి ఇలా పెట్టండి. తర్వాత మెయిన్గా చూసుకోవాల్సింది ఫ్రెండ్స్ ఈ గుర్తు ఫ్రెండ్స్, ఈ ఉంది కదా ఇది, ఈ సింబల్. ఈ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలా అంటే చాలా యూజ్ చేస్తుంటాం దాన్ని కాబట్టి. మీకు ఫైరింగ్ బటన్ అండ్ స్కోప్ మధ్యలో పెట్టుకోండి పైన. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి. తర్వాత క్విక్ స్కోప్ ఫ్రెండ్స్, క్విక్ స్కోప్ అనేది మీకు అదే ఏ స్కోప్కు చేంజ్ కావాలనుకునేది దానికి సంబంధించినది కాబట్టి మీరు ఇలా పెట్టేసుకోండి. క్విక్ స్కోప్ అని పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మెసేజ్లు అంటే అలానే పెట్టేయండి. ఇంకా ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఫైరింగ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని తగ్గండి. దాని దగ్గరికి వచ్చేసి కొంచెం పెంచుకోండి ఫ్రెండ్స్, ఎంత ఒక 140 పెట్టేసింది దీన్ని, 141. ఓకే, తర్వాత మనకు స్వైప్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, స్వైప్ కంట్రోలర్ ఇది, అంటే మన క్యాండిడేట్ మూవ్ కానీ కంట్రోల్ ఉంటుంది కదా, అదొకటి కొంచెం మీకు చేతికి మీ మొబైల్కి తగ్గట్టు పెట్టుకోండి. ఇది నా మొబైల్కి తగ్గట్టు ఇలా పెట్టేస్తున్నాను కొంచెం ఇలా. మెయిన్ చేయాల్సింది ఇప్పుడు క్యాండిడేట్ మూవ్ కానీ ఇదే కదా ఫ్రెండ్స్, కాబట్టి దాన్ని కొంచెం తొందరగా మూవ్ కావాలంటే కొంచెం తక్కువ చేసుకోండి, ఒక ఇంత 85 అనుకోండి. తర్వాత మీకు ఇందులో చేంజ్ చేయాల్సింది పిక్ అండ్ ఫైర్ ఫ్రెండ్స్, పిక్ అండ్ ఫైర్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా పెడతాం ఫ్రెండ్స్. అంటే చాలామంది పిక్ అండ్ ఫైర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని, లెఫ్ట్ సైడ్ ఎక్కువ మంది చాలామంది అంటే చాలామంది లెఫ్ట్ సైడ్ నుంచే ఫైరింగ్ చేస్తుంటారు కదా, ఫైరింగ్ చేసేటప్పుడు పిక్ అండ్ ఫైర్ చేయాలంటే కష్టం ఫ్రెండ్స్, అందుకనే కొంచెం మనకు అందుబాటులో రైట్ సైడ్ పెట్టేసుకుంటే చేతులకు అందుబాటులో ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పిక్ అండ్ ఫైర్ చేస్తారు, ఇలా కాల్ చేస్తారు. అండ్ తర్వాత ఇప్పుడు మనకు స్ప్రిప్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కొంచెం తగ్గించేసేయండి.
ఇది ఎందుకంటే మనకి ఇలా లాంగ్ ఇలా 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 అనాలంటే కష్టం ఫ్రెండ్స్, మా పైకి స్వైప్ చేయాలంటే కష్టము. అందుకని కిందికి పెట్టుకుంటే ఇలా క్యాండిడేట్ ఇలా పెట్టి ఇట్లా మూవ్ అని చేస్తే వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి ఆడ సెటప్ అంతా చిన్నగా పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రజెంట్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ మనకు ట్రాన్స్ఫర్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ట్రాన్స్ఫర్స్ ఏంటంటే తక్కువ అంటే కనిపించకుండా కొంచెం తక్కువ చేసుకోండి. అన్నీ మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత. మీరు తగ్గించుకున్నట్టు తగ్గించుకోవచ్చు, పెంచు మాకు అంతనే ఉండాలంటే మీ ఇష్టం అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇవన్నీ ఇంకా ఇలా ఇలా సెటప్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా తర్వాత సేవ్ బటన్. ఇప్పుడు ఒకసారి మ్యాచ్ మీకు ట్రైనింగ్ రూమ్లో చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉంటుందో. ట్రైనింగ్ రూమ్ చాలా అంటే ఫ్రెండ్స్, మీరు ఒక వన్ డే కానీ యూస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బటన్ వేలికి వెళ్ళే కంట్రోల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. మీరు మంచిగా బెస్ట్ గేమ్ ప్లే చేయాలనుకుంటే ఇది మా ఈ కంట్రోల్స్ మాత్రం బెస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మీరే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గన్స్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా వెళ్తున్నాను అనేది, మీరే చూస్తున్నారుగా. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు మంచిగా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు బుల్లెట్స్ కావాలి కదా, బుల్లెట్స్ తీసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్. బుల్లెట్స్ తీసుకుంటే ఒక పని అయిపోతుంది. ఒకటి బుల్లెట్స్ తీసుకుందాం. ఫ్రెండ్స్ రెడ్ డాట్ తీసుకుందాం ఫ్రెండ్స్, ఏదో ఒకటి. ఓకే మీరే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్కోప్ అయినా అప్లై చేసి ఇలా కొడుతున్నాం మనుషులను. చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్ మూవ్ అవుతూనే ఉంటుంది కానీ కొట్టి మంచిగా ఫైరింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇలా స్కోప్ పెట్టి ఇలా జూమ్ చేసుకొని కూడా మంచిగా ఉంటుంది మీకు. పిక్ అండ్ ఫైర్ చేసుకొని కూడా స్కోప్ అంటే ఎనేబుల్ పెట్టుకుంటే బాగుంటుంది. పిక్ అండ్ ఫైర్ కూడా ఈజీ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరే చూడండి జంపింగ్ బటన్, మా క్యాండిడేట్ ఎలా మూవ్ అవుతున్నాడు చూడండి. మంచిగా అంటే సింపుల్గా ఫ్రెండ్స్ ఈ బటన్, ఈ లేఅవుట్ మాత్రం మీకు ఎక్సలెంట్ ఉంటుంది. మీకు చేతికి తగ్గట్టు పెట్టేసుకోండి. నేనైతే నేనైతే ఈజీగా కంట్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాది లేఅవుట్ ఇదే నా పబ్జీలో, అందుకనే కొంచెం మీకు చెప్పాలని, నా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. మీరు కూడా కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే లేఅవుట్ సెట్ చేసుకోవచ్చు. కానీ మీరు నా మీరు ఫ్రో ప్లేయర్స్ అయ్యి మీకు సపరేట్గా లేఅవుట్ ఉంటే ఏం పర్లేదు ఫ్రెండ్స్. నా లేఅవుట్ ఏదో నాకు కూడా కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అంటే ఎంత సింపుల్గా కంట్రోల్ అవుతున్నాడు. మీకు ఇంకోటి ఇలా ఇలా కాల్స్కొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇగో నాకు లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ బటన్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇలా జంప్ చేసి మంచిగా నీట్గా ఇలా సింపుల్గా ఫ్రెండ్స్ ఇలా 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 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పిక్ అండ్ ఫైర్. ఇంతే సింపుల్ ఫ్రెండ్స్ పిక్ అండ్ ఫైర్, ఇలా మంచిగా సింపుల్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ నుంచి అయినా కంట్రోలర్స్ మాత్రం ఎక్సలెంట్ కంట్రోల్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి అసలు మా క్యాండిడేట్ మాత్రం ఎక్సలెంట్ మూవ్ అవుతాడు. కంట్రోలర్స్ మాత్రం ఈ సెటప్ మాత్రం చేస్తే మీకు కన్ఫామ్గా మీరు ఒక ఒక వన్ డేలో ఫ్రెండ్స్, వన్ డే కాకపోయినా ఒక వన్ వీక్లో మాత్రం మీకు ఇది మంచిగా అలవాటు అయిపోతే ఎక్సలెంట్ గేమ్ ప్లే ఉంటుంది ఫ్రెండ్స్ మీది. మీరు మ్యాక్సిమం ప్రో ప్లేయర్కి తగ్గట్టు వెళ్ళిపోతుంటారు. మీరే గమనించుకోండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను కొత్త ఛానల్, కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ ఏవి ఎన్ని కావాలన్నా నేను చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే నాకు కొంచెం సపోర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి చాలా అంటే చాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.